యాసలు వేరైన భాష ఒక్కటే దేశాలు వేరైన రేడియో ఒక్కటే మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వీక్షకులు అందరికీ ఆకాశమే హద్దుగా మీ రజనీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎంతోమంది ఈ భూమి మీదకి దైవాంశతోటి జన్మిస్తూ ఉంటారు వారిలో కొంతమంది ఆదిశంకరాచార్యులు గారు రామానుజాచార్యులు గారే మరి ఇప్పుడు గణపతి సత్యదానంద స్వామి గారు గణపతి సత్యదానంద స్వామి గారు ఒక యోగి ఒక సిద్ధ పురుషులు ఆయన సంగీతంతో ఎంతో మందికి రోగాలను నయం చేశారు అదేవిధంగా భగవద్గీతను అందరి దృష్టికి తీసుకురాగలిగారు ఎంతోమందికి భగవద్గీతను నేర్పిస్తూనే ఉన్నారు నేర్చుకుంటూనే ఉన్నారు చాలామంది మరి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి గారికి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మరి ఈరోజు మీ అందరికీ వారిని ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు దొరికింది మరి ముందుగా గురువుగారు భగవద్గీత ఎందుకు పఠించాలి భగవద్గీత పఠించడం వల్ల మనకి మన ఆరోగ్యం మీద మన ప్రవర్తనలో ఏమైనా తేడా వస్తుందా అదేవిధంగా భగవద్గీతను పఠించడం వల్ల మన కర్మ మన కర్మని తగ్గించుకోవడానికి ఎలాగ సహాయం పడుతుంది అది కూడా చెప్పండి శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదు వల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పారాయణం పద్దెనిమిది చాప్టర్స్ అధ్యాయాలు ఏడు వందల యాభై శ్లోకాలు న్యాయంగా ఉండేది గీతాసారంతో చేరి ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచంలో కేవలం మనం భారతీయులే కాక అన్ని మతం వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి అన్ని చోట్ల పారాయణం చేస్తున్నారు కొన్ని వందల కొద్దీ కొన్ని వేల కొద్దీ ప్రారంభంలో ఐదు మంది మంది ఇట్లా ప్రారంభమైంది ఈరోజు సహస్రగళము అని చెప్తున్నాం కానీ రెండు వేల మీద జనం కూర్చుంటున్నారు కూడా శుద్ధంగా చెప్పేటువంటి వాళ్ళు వెయ్యి ఐదు వందలు అనుకున్నాము ఇప్పుడు ఐదు వందలు కూడా చేరేశారు ఇక అందుకని రెండు వేలు అని చెప్పవచ్చు ఇక చదివే వాళ్ళకి లెక్కలేదు వాళ్ళను ఒక లెక్కాచారంగా మాత్రమే లోపల పారాయణానికి తీసుకోవటం జరుగుతున్నది ఈ పదమూడవ తారీఖు మేము ఇక్కడ పారాయణం చేస్తున్నాం నెల అది కాక ఈ రెండు మాసాలు కూడా వ్రతమాసాలు అని చెప్తాం చాతర్మాసాలు ఈ వ్రతమాసాల్లో భగవద్గీత చెప్పటం భగవద్గీత వినటం భగవద్గీత చెప్పేటువంటి స్థలాల్లో యజ్ఞం జరిగేటువంటి స్థలాల్లో ఇదొక యజ్ఞము మామూలుగా యజ్ఞం అంటే అగ్నితో సంబంధ సంబంధం అనుకుంటాం కానీ ఇది కూడా ఒక అగ్నినే మన హృదయం నుంచి జఠరాగ్ని నుంచి పుట్టేటువంటి శబ్దం ఆకాశంలో అంతటా వ్యాపిస్తుంది సైన్స్ ప్రకారంగా దీన్ని మనం గుర్తించినప్పుడు ఒక్క పర్యమగ్ రామాన్ని కానీ మన మాటలన్నీ కూడా అని చెప్పవచ్చు నలభై ఏండ్లు ఈ కాస్మిక్ పవర్స్లో ఈ సిస్టంలో రికార్డ్ అయిపోతుంది అందుకని ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడమని చెప్పటం కారణమతే చెడు మాటలు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ నలభై ఏండ్లు అయిన తర్వాత ఎవరు మాట్లాడారో వాళ్ళ మీద పరిణామం పడుతుంది కొంతవరకు ఈ రికార్డ్ అయిన మాత్రం ప్రూవ్ చేశారు సౌండ్స్ రికార్డు ఆ పరిణామం యొక్క ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ పైన పడుతుంది అందుకని మనం జాగ్రత్తగా ఉండాలా అని పూర్వం నుంచి పెద్దలంతా మనకు చెప్తూనే ఉన్నారు మంచిదే మాట్లాడు మంచిది గురించే యోచన చెయ్యి మంచిది చెప్పు పది మందికి ఉపయోగపడేటువంటి వాక్యాన్నే మాట్లాడు పోని నీకు ఉపయోగపడేటువంటిదైనా నువ్వు మాట్లాడు పోనీ నీ ఫ్యామిలీకి ఉపయోగపడేటువంటిదైనా మంచిది మాట్లాడు ఎవరికీ ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడద్దు నీ ఫ్యామిలీకి ఉపయోగం లేదు నీకు లేదు పబ్లిక్ జనానికి సొసైటీకి కూడా లేదు అటువంటి దుర్మార్గమైన మాటలు అందరినీ కూడా కించపరచటం ఇవన్నీ కూడా మానేమని మొదటి నుంచి చెప్తున్నారు అందుకని పెద్దలు ఏం చేశారు అంటే ఇది కుదరదు అందుకని భగవన్ నామాన్ని వాళ్ళు మనకు నేర్పారు అట్లనే భగవన్ నామాన్ని నేర్పుతూ నేర్పుతూ వేదాధికారం లేనటువంటి వాళ్ళు ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు పురాణోక్తంగా దండిగా వేదానికన్నా ఎక్కువ ఉండేటువంటి పురాణోక్తంగా ఉండేటువంటి భగవంతుడు దగ్గర చేరేటువంటి ఇవన్నీ నామాలు దండిగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఇంకా ఇంకా అర్థం కానిప్పుడు ఈ వేదాలు కుప్పల కుప్పలుగా ఉన్నప్పుడు దీన్ని సబ్జెక్ట్ వైగా వింగడ తీస్తే ఇంకా మంచిది అని రూపమైనటువంటి వ్యాస భగవానుడు విష్ణువే వ్యాసుడు రూపంతో వచ్చి నాలుగు భాగాలుగా చేసేసారు అందుకని నాలుగు భాగాలు నాలుగు వేదాలుగా ఉపనిషత్తులను కూడా వ్యాఖ్యానాన్ని చేసి దాన్ని శంకర భగవత్పాదులు వీళ్ళందరూ కూడా మహాత్ములందరూ వ్యాఖ్యానాన్ని చేశారు అటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంలో బ్రహ్మసూత్రాలు ఒకటి మనకు భగవద్గీత ఒకటి వేదాలతో సమానంది వేదం అందరికీ కూడా అబ్బదు పదహారేండ్లు కోర్సు అది దాన్ని ఎక్కువ బ్రహ్మచర్యగానే ఉండమంటారు మనంత కుటుంబస్తులు కాబట్టి మనకు మన చేతకాలేదు చాలామందికి అది కొద్ది వరకు మందికి కొద్ది మందికి మాత్రమే అందే అందేటట్టు అయింది మిగతా పురాణాలు ఇవన్నీ కూడా అందరికీ అందేటట్టుగా పురాణోక్తంగా చేసేటువంటి కర్మలు కర్మ వేరే ఈ వేదోక్తంగా చేసేటువంటి మనకు ఆధారం శాస్త్రమే మన రూల్స్ అదే మనకు మన సంవిధానం అని చెప్తామే అని మాకు మనకు అంత సంవిధానం మనకు వేదాలు ఆ దాంట్లో ఉండేవే సంవిధానంలో ఉండేటువంటిది అది వేరే ఇది వేరే ఏం కాతుంది మహారాజులందరూ కూడా ఆ సంవిధానం అంటే వేదంలో పలికినటువంటి వేద సూత్రాలే వాళ్ళు తీసుకుంది మాడిఫై చేసి మాడిఫై చేసి మాడిఫై చేసి మాడిఫై చేసి అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దీన్ని మాడిఫై చేసుకొని వచ్చారు తప్పలేదు బాగుంది మొత్తానికి సొసైటీకి మంచిది కావాలి అనే ఒక దృష్టితో వచ్చింది దీన్ని ఏం చేశారు వాళ్ళంతా మతంతో కలిపారు మతంతో కలిపి కలిపి జాతితో కలిపి రాజకీయాలుగా చేసి నాశనం చేసేసారు మొత్తం ఇది ఇప్పటికీ దుఃఖపడాల్సిన విచారమే ఇంత అయినా కూడా వేదాలు కొద్దిమందికి అంజాయి ఉపనిషత్తులు కొంతమందికి బ్రహ్మసూత్రాలు కొంతమందికి అంజాయి అందరికీ చిన్న పెద్ద అందరికీ అందినటువంటిది భగవద్గీత ఈ భగవద్గీతలో కృష్ణుడికి అనిపించింది ఆయన ఏం రాజకీయ వ్యక్తి కాదు ఒక సొసైటీని చక్కబెట్టాలా అనే ఒక దృష్టితో సొసైటీని నాశనం చేసేటువంటి రాక్షసుల్ని సంహారం చేయాల వాళ్ళకు ఇస్తే మళ్ళీ బయటకు వచ్చి నిరపరాధుల్ని సంహారం చేస్తారు కాబట్టి వాళ్ళకు మొత్తమే ఒకే పరిశిక్ష ఇవ్వాలి అనేవాళ్ళు పురాణముక్తంగా జన్మ కర్మ కర్మ కూడా చేరింది దీంట్లో నేను మాట్లాడే దాంట్లో కర్మ ప్రకారంగా వాళ్ళు అక్కడ కౌరవులు దుర్యోధనాథులు ధృతరాష్ట్రులు దుశాసనములు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా ఈ తమో గుణంతో పుట్టి రజోగుణాన్ని కొంచెం కొంచెం రుచి చూసి సత్వగుణాన్ని మొత్తం మర్చిపోయి ధర్మాన్ని అంతా నాశనం చేశారు అంటే సత్యధర్మం సత్యం ధర్మం అంటే ఏమిటి సత్యము ఇవన్నీ విద్య సత్య కూడా నాశనం చేసేశారు ఆ నాశనం చేసిన వాళ్ళకి ఇంకెక్కువ రాక్షసత్వం మనిషి ఆకారంతో ఉండేటువంటి రాక్షసుల్ని వీళ్ళకి జీవన్ముక్తిని కలిగించాలని కరుణామయుడైనటువంటి స్వామి ఆ కృష్ణుడి యొక్క రూపంతో వచ్చి అర్జున్ని ఒక వంక పెట్టుకొని దగ్గర పెట్టుకొని అర్జునుడికి బోధించినటువంటి సులభమైనటువంటి వేదము ఉపనిషత్తులు భగవద్గీత ఈ భగవద్గీతను కంఠస్థమే చేయటం కాక దాంట్లో అర్థాలు తెలుసుకోవటం అర్థాలే తెలుసుకోవటం కాక దాంట్లో ఉండిందంతా కొంచెం మన ఆచరణలో పెట్టుకోవటం సొసైటీకి తనకు తన ఫ్యామిలీకి మంచిది దీర్ఘాయుషుగా ఉంటాడు భగవద్గీతలో ఫలం ఏమిటి అంటే పద్దెనిమిది అధ్యాయాలకు కూడా ఒక్కొక్క ఫలాన్ని చెప్పుకొని వెళతారు ఎందుకంటే మనుషులంత కోరిక కోరిక లేని మనుషులు లేడు ప్రపంచంలో అందరూ కోరుకోవటమే నాకు అది కావాలా నేను విద్యావంతుడు కావాలా డబ్బులు రావాలా పెళ్లి చేసుకోవాలా ఇల్లు కట్టుకోవాలా ఇంతే లిమిట్ ఫినిష్ ఇంకేం లేదు ఇంతకన్నా పెద్దది ముక్తి మార్గాన్ని అడిగే వాళ్ళే లేరు ఇంత మాత్రమే అడుగుతున్నారు పెద్ద ఉద్యోగం పెద్ద డబ్బు పెద్ద మొగుడు పెద్ద పిల్లలు పెద్ద ఇల్లు పెద్ద కారు చచ్చిపోతాం అంతటి లోపల ఏముంది అంతే ఇంతటితో అయిపోతుంది మనకు ఇంతేనా పెళ్లి చేసుకోవటం పిల్లలు కనటం ఇల్లు చేసుకోవటం డబ్బులు సంగ్రహించడం మళ్ళీ పిల్లలకి విద్య చెప్పడం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళని మనవరాళ్ళని మనవాళ్ళు చూడటం ఆసుపత్రి కోర్టు ఇంతేనా జీవితం అంత ఇంతేనా చెప్పండి పెళ్లి చేసుకోవటం ఉద్యోగం ఎతకటం ఇల్లు కట్టుకోవటం పుట్టిన పిల్లలకు సరిగ్గా మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయటం రోగంలో పడటం లటక్కని చచ్చిపోవటం ఇంతేనా ఇది కాదు ఇది కాదు దీని వెనకాల నడిచేటువంటిది ఒక మహత్తరమైనటువంటి కర్మ నడుస్తూ ఉన్నది దాన్ని నివారణ చేసుకోవాలి ఆ కర్మ నివారణ చేసుకోవటానికే భగవద్గీత అత్యంత ముఖ్యమైనది బాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని అర్థం చేసుకోవటం దాన్ని కంటపాఠం చేయటం దాన్ని పరమాత్ముడికి చెప్పటం అంత అర్జు అర్జునుడికి చెప్పినటువంటి ఏదో వాళ్ళది ఏదో సంసార తాపత్రయం ఒక రెండు ఇద్దరు రాజులు కొట్టుకుంది మధ్యలో వెళ్ళి మనకెందుకు అది అనుకోవచ్చు మీరు అట్లా కాదు వేసుడు యొక్క రూపం ఏమిటంటే వ్యాసుడు యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రపంచానికే తెలియలా యోగులకు భోగులకు జోగులకు త్యాగులకు రాజులకు అందరికీ అనుసరించి కావలసినటువంటి అర్థగర్భితమైన నిండినటువంటి అద్భుతమైనటువంటి ఒక పండు ఆ పండుని మనం అందరూ అనుభవిస్తున్నాం భగవద్గీత భాగవతం ఎట్లా నిగమ కల్పతరోర్గళతం సుఖముఖదామృత ద్రవ ద్రవసంహితం పిబత భాగవతం రసమాలయ ముహురగో రసికాభువి భావకాహ ఈ చిలుక నోటి నుంచి తిని చిలుక ఎంగిలి కింద పడినటువంటి రసము అమృతానికన్నా రసం ఎక్కువ అన్నారు చిలుక ఎవరు దీంట్లో అంటే మహాసుఖం అనే చిలుక చిలుక రూపంతో వచ్చినటువంటి సుఖ మహర్షి వ్యాసుడికే పాట నేర్పాడు అనే విధంగా ఉంది దాంట్లో అక్కడ అటువంటి వ్యాసుడికి యజ్ఞం చేసేటప్పుడు తన రూపాన్ని చూపించాడు శివపార్వతులు ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఒక చిలుక దాని యొక్క గుడ్డు పగలి బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శివుడికి చాలా కోపం వస్తుంది పార్వతి ఇక్కడ ఎవరు లేరన్నావు భాగవతాన్ని వినాలన్నావు నేను చెప్పేటప్పుడు ఒక చిలుక వినిందే అని దాని వెంటబడినప్పుడు స్వామి దాన్ని అనుగ్రహించండి ఎప్పుడు ఇద్దరం ఉన్నప్పుడు గుడ్డు కింద పడి పగిలిపోయిందో అది మన బిడ్డ అందుకని ఇక్కడ శివపార్వతుల బిడ్డ రూపమైనటువంటి వాడు సుకుడు యజ్ఞం చేసేటప్పుడు ఒక్క పరిగణం వ్యాసుడికి కలిగినటువంటి వికారం గంధర్వులు పైన వెళుతూ ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎంత బాగున్నారు వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు ఆ భావం కొంచెం వచ్చినప్పుడు అప్పుడు అగ్ని మథనం చేస్తూ ఉన్నాడు ఆ భావన వచ్చింది రాకూడదు కదా వచ్చేసింది అని వస్తూనే ఆ భావనతో అగ్ని మతన చేసేటప్పుడు వ్యాసుడికి కలిగిన ఇక్కడ చిలుక వెళ్ళింది పరిగెత్తి పని వెళ్ళింది కదా వెళ్ళి దాంతో పడినప్పుడు అక్కడ మళ్ళీ రూపాన్ని ఇవ్వటం జరుగుతుంది మనిషి రూపం తయారైపోతుంది అది సుఖబ్రహ్మ అటువంటి సుఖబ్రహ్మ చెప్పినటువంటిది భాగవతం ఆ భాగవతాన్ని విన్నవాళ్ళకి ఆ భాగవతంలో కలిగినటువంటి కర్మసిద్ధాంతం చేరిన చేరినటువంటిది మహాభారతం భాగవతం వింటూ మహాభారతాన్ని వింటూ చదువుతూ దాంట్లో వచ్చినటువంటి ఒక భాగం భగవద్గీత ఎంత లింక్ ఉంది అంత దీనికి మొత్తం వ్యాస భగవానుడు మనకి అందించినటువంటిది చాలా అద్భుతమైన లింకు అక్కడ చెప్పినటువంటిది భగవద్గీత భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి మాత్రం కాదు చెప్పింది అర్జునుడికే చెప్పినట్టు పైన ఆంజనేయ స్వామి కూడా విన్నాడు మొట్టమొదటి ఆంజనేయ స్వామి వినింది భగవద్గీతని అంతే ఆయన కూడా ప్రచారం చేశాడు అట్లా తర్వాత సంజయుడు విన్ సంజయుడు కూడా అనుగ్రహంతో విన్నాడు చెప్పుకునేవాడు ఎంతో మహర్షులు అందరూ కూడా ఎక్కడెక్కడో ఉండినటువంటి మహర్షులు అందరూ కూడా విన్నారు అప్పుడు మనకి మనం అనిపిస్తు అనుకుంటా మనం అర్జునుడికి మాత్రమే చెప్పిందని కాదు కాదు మహాత్ములందరూ కూడా విన్నారు పరమాత్ముడి యొక్క వాక్యాన్ని దీన్ని చెప్పటానికేమో ఈ యుద్ధాన్ని ఈ యుద్ధాన్ని కౌరవులకి ఆ బుద్ధి వచ్చిందని చెప్పుకోవచ్చు అటువంటి మహత్తరమైనటువంటి భగవద్గీత రెండు ఒక మీరు రెండు ప్రశ్నలకు ఒకే ఒకే ఆన్సర్ ఇస్తున్న సిద్ధాంతాన్ని కొట్టటము భగవద్గీతతో కలిగినటువంటి మెమోరీ పవర్ అంతం జ్ఞాపక శక్తి పెరగటము జన్మాంతర కర్మలన్నీ నాశనం కావటము మన జీవితంలో ఉద్దేశించి దాంట్లో ఉన్నటువంటి అర్థాలని మనం తెలుసుకోవటము దాన్ని ఆచరించటము ఇది ఏ మతం కాదు ఇది మేనంతా అనుకున్నారు కదా హిందూ మతానికి సంబంధించిందేనే కాదు మానవ మతానికి సంబంధించింది ఇది మానవులందరూ అత్యావశ్యకంగా నేర్చుకోవలసినటువంటిది భగవద్గీత అందుకే చూడండి ఇంగ్లీష్ పిల్లలు నేర్చుకుంటున్నారు అరబిక్ పిల్లలు నేర్చుకుంటున్నారు అరబిక్లో క్లాసే తీశారు చాలా ఆశ్చర్యం అవుతుంది అరబిక్ ముస్లిమ్స్ దాన్ని తీ చదువుతాను చదువుతున్నారు అందరికీ కావలసినటువంటిది అందుకని ఈరోజు న్యాయస్థానంలో భగవద్గీతనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చేస్తాం అటువంటి అద్భుతమైనటువంటి ఆ భగవద్గీత దీంతో ఇప్పటి కాలం పిల్లలకి కంటపాఠం చేశారంటే వాళ్ళకి భాష యొక్క పట్టుదల వస్తుంది మాతృభాష చాలా మంచి మన మాతృభాష ఇంట్లో మన మాతృభాష మాట్లాడాల తెలుగు వాళ్ళు తెలుగు తెలుగు మాట్లాడాలి పిల్లలతో తెలుగు నేర్పించాలా మనము ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది బయటకు పోతేనే పుడుతూ ఉండగానే ఇంగ్లీష్ గాలికే వచ్చేస్తుంది అది అందుకని దాని గురించి ఏం యోచన చేయాల్సిన పని లేదు మీరు తెలుగుని గురించి మాతృభాష గురించి యోచన చేయాలి మీరు మాట్లాడాలి ఇంట్లో మీరు ఏదో పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడతారు ఏం అర్థం దానికి అర్థం కాలే ఇంగ్లీష్లో మాట్లాడితే హృదయ స్పందన కాదు కేవలం బుద్ధి స్పందన మాత్రమే అవుతుంది ఇక్కడే ఉండిపోతుంది అదే మన మాతృభాష మాట్లాడితే హృదయ స్పందన అవుతుంది ఇక్కడి నుంచి రావాలి కృష్ణ ఇక్కడి నుంచి వస్తుంది అది కృష్ణ అంటే ఇక్కడి నుంచి కాదు వచ్చేది కృష్ణ ఇక్కడి నుంచి కాదు రేబే ఇక్కడి నుంచి కాదు వచ్చేది మేకలాగా ఇక్కడి నుంచి రావాల అది ఎంత అద్భుతంగా ఉంటుంది అది దానికే మాతృభాష అంటాం ఆ భాషను అంతా మనం నేర్చుకోవాలి కేవలం ఏదో అమెరికాలో ఉండేవాళ్ళే కంటపాఠం చేస్తున్నారు భగవద్గీత అనుకోవకండి ప్రపంచమంతా చేస్తున్నారు నాకు చిన్నప్పుడు మా అత్తగారు నేర్పించింది మా ఆవిడే నాకు గురుగారు మహాయోగిని ఆవిడ ఒక ఋషిలాగా ఉండేవారు ఆయన తర్వాత నేను ఏదో వచ్చి దాని మీద ఏదో కష్టమై వదిలేశాను ఓ నాకు అక్కర్లేదని తర్వాత చిన్నమయ్య నన్ను ఆయన నాకు చాలా కావలసిన వారు మహానుభావుడు ఆయన మైసూరుకి వచ్చి నా దగ్గర కొన్ని రోజులు మైసూర్లోనే ఉన్నారు ఆశ్రమంలో ఉండలేదు కానీ ఒక నాకు కావలసినటువంటి భక్తులు ఇంట్లో ఉన్నారు ఆయన ఆయన చెప్పారు అంత బాగా కంఠం మీకు భజన అంత అద్భుతంగా పాడతారు మీరు ఎందుకు భగవద్గీత పాడరు భగవద్గీతని ఎక్కువ మీరు ప్రచారం చేయలేదు అని అన్నప్పుడు మీరు చేస్తే వందల మంది వేల మంది వస్తారు మరి మీరు చేయొచ్చు కదా అని అప్పుడు నేను పట్టించుకోలేదు సరైన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దానికి ఒక ఘటన జరిగింది ఆ ఘటన నేను ఇప్పుడు అందరి ముందే పెట్టలేను ఆ ఘటన జరిగిన తర్వాత భగవద్గీతను ప్రచారం చేయడానికి ఈ పది పదిహేను ఏండ్లుగా నేను చేయటం జరిగింది ఇప్పుడు దాన్ని అమెరికాలో ద్విసహస్రం సహస్రకళంగా అంటున్నాము అదే సహస్రకళాన్ని ఏర్పాటు చేశాం ఈ ఆస్ట్రియన్లో చాలామంది పిల్లలు ఇక్కడి నుంచి కూడా వస్తున్నారు ప్రతి ఊరు నుంచి పిల్లలు వస్తున్నారు సంస్కారవంత పిల్లలు తల్లిదండ్రులు కూడా భక్తులు స్వామీజీ దగ్గర చాలా మంచి భక్తులు వాళ్ళు పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ అమెరికాలో ఉండే వాళ్ళే కాక ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి భగవద్గీత నేర్పించండి వాళ్ళకి మెమోరీ పవరు తిరుగుతుంది నోరు తిరుగుతుంది సిస్టమేటిక్గా డిసిప్లిన్ వాళ్ళకి పెరుగుతుంది వాళ్ళ లైఫ్ మారిపోతుంది కూడా వాళ్ళు ఇప్పుడు చూడండి కంట పాఠం చేసిన భగవద్గీత చేసిన వాళ్ళు మిగతా శ్లోకాలు ఇది సంస్కృతం ఇదిని పట్టిన వాళ్ళు ఒక స్వభావం వాళ్ళు మీరు స్టడీ చేయండి వేరే అబ్బాయికి చేసిన అబ్బాయికి మీరు స్టడీ చేసి చూడండి వాళ్ళు బిహేవియర్ చాలా మారిపోతుంది మీరు రీసెర్చ్ చేసి నాకు చెప్పాలి మీరు రీసెర్చ్ చేయండి వాళ్ళకు వాళ్ళకు చాలా తేడా ఉంటుంది ఇంట్లోనే ఇద్దరు పిల్లలుండి ఒక అబ్బాయికి కంఠపాఠం చేసి బాగా భగవద్గీత పిచ్చిగా ఉంటాడు ఇంకొకడు అంతగా ఇంట్రెస్ట్గా ఉంటాడు వాళ్ళిద్దరికే కంపేర్ చేయండి అన్న తమ్ముడికి ఇంక మీరు అర్థమైపోతుంది వీళ్ళు బిహేవియర్ వేరే వేరే ఈ బిహేవియర్ వేరే చాలా డిసిప్లిన్ వస్తుంది శరీరంలో ఉండేటువంటి ధాతువులు అన్నీ మారిపోతాయి శరీరంలో ఉండే నరాలు మారిపోతాయి శరీరంలో ఉండే రక్త ప్రసారం మారిపోతుంది వాళ్ళు జీవితంలో చాలా చక్కగా మిలిటరీ లాగా ఉంటారు పిల్లలు అట్లా తయారవుతున్నారు కూడా పిల్లలు అన్ని లాభాలు ఉన్నాయి భగవద్గీతతో లాభాలు ఏమిటో నేను చెప్పలేను అన్ని లాభాలు ఉన్నాయి ఇక భగవద్గీతనే పూర్తిగా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి పద్దెనిమిది అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో స్మృతిని చెప్తారు ఆ ఫలశృతిలో ఈ అధ్యాయం చదివిన వాళ్ళకి ఈ కష్టాలు పోతాయి మనం నేను చెప్పాను కదా చాలా కష్టాలు ఉన్నాయి మనకని ఒకట రెండ అన్ని దాంట్లకు ఆన్సర్ భగవద్గీత నన్ను అడగాల్సిన పనే లేదు మనం ఎక్కడ యంత్ర మంత్రాలు ఏ గురువుని ఎంటపడి వాళ్ళకి పూజలు యంత్రాలు అవన్నీ చేయండి ఏదో ఒక డబ్బు ఇవ్వండి లేదు దానికే నేను వద్దన్నా మా సాధువుకు మంచి చేసినట్టు ఉండదు కానీ యంత్రాలు మంత్రాలు పిచ్చి పిచ్చిగా మనం వెళ్ళేసాం మన చేతుల్లోనే భగవద్గీత ఉంది అది ఒక్కొక్క అధ్యాయానికి ఫలితాలు చెప్తారు ఈ అధ్యాయం ఇన్ని రోజులు ఇంత టైంలో ఇంత నక్షత్రంలో మీరు పారాయణ చేస్తే ఈ రోగం పోతుందని చెప్పారు ప్రూవ్ అయింది మీకు శ్రద్ధ లేదు నేనేం చేస్తు దానికి అంటారు శ్రద్ధ లేదు మీరు ఫలితాన్ని చూస్తూ ఉంటారు ఎప్పుడు ఏది చదివాను ఏది వచ్చిందా ఆ చదివాను ఏది వచ్చిందంటే అందుకు రాదు నిష్కామకర్మంగా ఫలితమే వద్దు నాకు నేను చేస్తున్నాను నా గురువు చెప్పారంతే నాకు ఫలితం కావాలనేది లేకోకుండా మీరు చేశారంటే ఖండితం ఫలితం మీకు వస్తుంది చాలామందికి అయింది నేనేం చెప్పగలను ఇప్పుడు అమెరికాలో నేను ప్రూవ్ చూపించలేను ఇండియాకి వస్తే చూపిస్తాను మీకు ఇక్కడ కూడా చాలామంది పిల్లలకి అయింది ఆ ఇండ్లలో అయింది ఇంట్లో పారాయణం చేస్తుంటే రానివాడు నేర్చేసుకుంటారు రెండవది ఆ ఇంట్లో వాతావరణం మారిపోతుంది నేను చెప్పగలను అసహ్యాన్ని వదిలేస్తారు ఫస్ట్ అసహ్య బాధ కదా ఇప్పుడు ఉండేది మనకు మాంసాహార బాధ కదా దాన్ని ఫస్ట్ వదిలేస్తారు ఎవరు చెప్పాల్సిన పని లేదు ఎవరు ఆర్డర్లు చేయవలసిన పని లేదు వాళ్ళకే అసహ్యం పడుతుంది తూ జంతు చంపి తినటం ఏమిటిది ఇదొక ఒక మూర్ఖుడు చేసేటువంటి పని ఇది పూర్వకాలంలో ఆహారం దొరకకపోతే ప్రాణంలో తినేటువంటి ప్రాణులు వండుకునేది తెలీదు పండుకొనేది తెలియదు అంటే పండించేది పండించేది తెలీదు ఆ పంట పండించే తెలీదు ఆ పండు తెలియదు వాళ్ళకి అందుకని అట్లా ఉండరు అనాగరికులుగా ఉండ్రి ఇప్పుడు మనం మాంసాహారం తింటే అనాగరికులు కాక ఇంకేమిటి మనం మోడిఫై అనాగరికులు మనం అంతే మనం కూడా అనాగరికలే ఎప్పుడు ప్రాణిని తిన్నామో అనాగరికులు అందుకని మనం అనాగరికులు కాకుండా నాగరికులు కావాలి మనం ఇప్పుడిప్పుడు అమెరికాలో కనిపెడుతున్నారు మాంసము లాగానే ఉండేటువంటి ఆహారాన్ని మాంసము లాగానే ఉండేటువంటిది కొన్ని హోటల్స్లు ప్రారంభం చేశారు కూడా మీకు తెలుసు అది నేను చెప్పాల్సిన పని లేదు రేపు మీకు అడ్రస్ ఫోన్ నెంబర్ అంతా ఇస్తాను నేను అమెరికాలో జరుగుతున్నాయి కాలిఫోర్నియాలో కూడా ఉంది మీరు చూసుకోవచ్చు అది ఇప్పుడు అదే అదే టేస్ట్ వచ్చే తటక తేం అదే టేస్ట్ వచ్చే తట్టుక తింటారు ఆ బర్గర్ని అదే టేస్ట్ ఉంటుంది అదే దున్నపోతు టేస్ట్ ఉంటుంది పంది టేస్ట్ ఉంటుంది కానీ పంది కాదు అది కృతకమైనటువంటిది ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు గుడ్డు కూడా మలుస్తూ ఉన్నది అది ప్రయోగం చేస్తే దాని ఇంకా మార్కెట్కు రాలేదు అది నా దగ్గరికి వచ్చింది అది నా దగ్గర వచ్చే నన్ను అప్రోచ్ చేశారు ఇండియాలో ఢిల్లీలో సైన్స్ వాళ్ళు చేశారు దీని ఎందుకు నేను చెప్తున్నానంటే అనాగరికలు కాకూడదు నాగరికలుగా ఉన్నాం కాబట్టి మనము సత్కర్మ చేయటానికి మంచి మార్గము భగవద్గీత అందుకని కర్మం పోవాలంటే కర్మ సిద్ధాంతం పూర్తిగా అర్థం కావాలంటే కర్మం పోవాలంటే భగవద్గీత మనం నేర్చుకోవాలి దాని అర్థాన్ని మనం నేర్చుకోవాలి సంగీతం వినటం వలన రోగ నిర్మూలత ఎలా జరుగుతుంది దాని గురించి కూడా వివరిస్తారా సంగీతం అంటే ఏమిటి ఏదో స్వామీజీ మీరు సంగీతం అని ఆ రోగం పోతుంది ఈ రోగం పోతుంది తక్షణం పోతుంది ఒక కడుపు నొప్పి పోయింది రాగం క్యాసెట్ కడుపులో పెట్టుకోండి అట్లా ఉన్నట్టుంది మనము మనం చాలా శీఘ్రమైనటువంటి దిడీరు కావాలని పోతాం అప్పుడే నమ్మకం మనకు అంటాం పరమాత్ముడు తన మహిమని అట్లా పెడతాడా పరమాత్ముడైన సర్కస్ ఆ దేవుడు నువ్వు నమ్మితే అంత గాడిద తోకపోయింది అంతా అంటాడు అంతే నమ్మితే ఎంత నమ్మకపోతే అంత అంటాడు పూర్ణంగా ఆత్మార్పణ చేసుకోవాలి అది అంతే కరుణ పరమాత్ముడికి రావాలి కానీ మనకు రాకూడదు పక్కా వాళ్ళకి అయ్యా స్వామీజీ వీళ్ళకి బాగు చేయండి అయ్యా స్వామీజీ వీళ్ళకి బాగు చేయండి వాళ్ళకి రావాలి కానీ నీకేంటి పిచ్చి నీది నువ్వు చూసుకో అంతే మార్గం చూపించొచ్చు అన్నం పెట్టేటువంటి స్థలం అక్కడికి పోండి అన్నం పెడతారని మనం పెట్టలేము కదా అందుకని అది వాళ్ళకు సొంతంగా రావాలా కడుపు నొప్పి ఉండేవాడికి సొంతంగా రావాలి పక్కలో వాడుకొచ్చని కడుపు నొప్పి అండి కడుపు నొప్పి అండి ఏంటి వాడికి కడుపు నొప్పి నువ్వెందుకు ఏడుస్తావు నీకు కాదు కదా కడుపు నొప్పి ఎక్కడ మందు ఇస్తున్నారో అక్కడ చూపించవచ్చు అంత మాత్రం వాడు ఎక్కడ కడుపు నొప్పి అని చూపించాలా ఎక్కడ కిందన పైనన పక్కలోన కిడ్నీలో ఉందా అవన్నీ వాడు చూపించాలి ఎక్కడ ఉంది స్టోను ఏమిటి అని చెప్పేసి అది వాడి జవాబు అది అట్లా చెప్పి మనం చూపిస్తే అవుతుంది ఇక్కడండి ఇక్కడ నొప్పండి ఇక్కడండి నొప్పి అంటే నీకు మంది వల్ల ఈ ఈ ప్రపంచంలో ఇట్లా అయిపోయింది ఇప్పుడు స్వామీజీ వాళ్ళకి బాగా చేయండి స్వామీజీ అది తప్పది ఇది రేషన్ కాదు అలాగ ఏదో అంగడి వస్తువు తీసుకునేది కాదు మనం రికమెండ్ చేయటానికి మనం స్కూల్లో రికమెండ్ చేయటం కాదు వాళ్ళకే అది రావాలి అది వాళ్ళకి బుద్ధి పుట్టాలా వాళ్ళకి రావాలా పూర్తిగా రెండవది కర్మసిద్ధాంతం అన్న పూర్వజన్మంలో చేసుకున్న పాపము అన్నట్లు అందరికీ నేను చెప్పను చెప్తే డిసప్పాయింట్ అయిపోతారు డిప్రెషన్కి నడిపోతారు అందుకని ప్రయత్నం చేయండి వాళ్ళకే తెలుస్తుంది నిదానంగా కూడా సో ఇది అది పూర్తిగా తెలియట సూదింగ్ మ్యూజిక్ ప్రతి ఒక్కరు పడుకోనికి ముందు మంచి మ్యూజిక్ వినండి అందుకని హీలింగ్ మ్యూజిక్ అని కొన్ని వేల మ్యూజిక్లు స్వామీజీ చేశారు ప్రపంచానికి మంచిది కావాలని చెప్పేసి పడుకోనికి ముందు ఒక పది నిమిషాలు విని మీరు పడుకున్న తర్వాత కూడా చిన్న వాల్యూమ్తో పెట్టేసి పడుకోండి అది ఇక పనిచేస్తుంది అది మీరు పెట్టినటువంటి సంగీత శబ్దం ముందే పడుకున్నటువంటి వ్యక్తికి పనిచేస్తుంది అది ఆ రూమ్లో ఒకరే ఉండాలి అది హీలింగ్ ప్రాసెస్ అటువంటిది వేరే వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఆ పేషెంట్ ఎప్పుడు అది వినాలా ఎప్పుడు పడుకున్న తర్వాత వినాలా అప్పుడు అది చాలా వరకు క్యూర్ అయితే రెండవది మనం చేసేటువంటి మందులు మాకులు ఉన్నాయి కదా అవన్నీ చేస్తూ మరి ఇవంతా కూడా మనము అనుసరించి స్వామిజీని ఫాలో కావాలా మళ్ళీ చెప్తూ ఉంటారు ఇది కాదు అది ఇది కాదు ఇది మందు మార్చినట్టుగా మారుస్తూ ఉంటారు ఏది చెప్పారు కదండి సీడీలు పెట్టేసామండి ఇంకా ఏమీ కాలేదండి అంటే వేయలేరు ఆన్ ఫాలో చేయాలి మీరు నన్ను ఫాలో చే నేను మిమ్మల్ని ఫాలో చేయను నేను ఒక వదిలేస్తానంతే నన్ను పట్టుకోవాలి మరి కోతి పిల్లలాగా నేను పట్టుకోవాలా నేను అటు ఇటు ఎగురుతూ ఉంటాను కోతి పిల్ల ఏం చేస్తుంది కోతి తల్లిని పట్టుకుంటుంది అది ఇది అది పట్టుకోదు ఎందుకంటే కొమ్మల మీద కొమ్మల మీద ఎగరాల ఇది గట్టిగా పట్టుకుంటుంది కపి ముష్టి అంటారు దానికి ఆ కపి ముష్టిని ఎవరు వదిలించలేరు ఎవరు తీయలేరు చాలా కష్టం డిబేట్ కూడా జరిగే దాంట్లో జరిగింది ఇక్కడ ఆ ఫైటింగ్ కూడా జరిగింది అది ప్రైజులు కూడా పెట్టారు కానీ ఓడిపోయారు కపి ముష్టిని ఎవరు తీయలేరు తెగిపోవచ్చు కానీ తీయలేరు అంత కపి ముష్టి అంటే అంత స్ట్రాంగ్ డివోషన్ అంటే దాని నుంచి పట్టుకోకండి ఇప్పుడు మీరు అన్నారు కదండి ముష్టి పట్టుకోమన్నారు పట్టుకుంటాం ఎక్కడ పట్టుకుందామండి అనద్దండి అది కష్టమే అనుసరించాలా ఫాలో చేయాలా అనుసరించాలా స్వామీజీ 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 స్వామి విసుగు పుట్టేటట్టుగా పట్టని మనకు బాగా అవుతుంది కదా విసుగు పుడితే మనం అట్లంతా అనుకోకూడదు అయ్యో మాటి మాటికి వెళ్ళటం మాటు మాటికి నమస్కారం చేయటం మాటి మాటికి చెప్పుకోవటం ఏమని అనుకుంటారు అంటే నిన్ను వంతే ఇంకా నువ్వు వెనకలే నువ్వు ఇంక ముందుకు రాలేవు నీ నీ జీవితంలో రాలేవు నువ్వు అంటే అంటారు అప్పుడు నీకు డివోషన్ పెరుగుతూ ఉంటుంది ఠక్కన ఒకప్పుడు స్వామిజీ పట్టుకుంటారు మిమ్మల్ని తులసీదాసు ఏం చేశారు తన గురువు దగ్గర రామనామాన్ని మంత్రాన్ని తీసుకోవాలని ఎంతో ఎంటబడ్డాడు ఇవ్వలేదు ఒక్క రామా అని చెప్పండి చాలంతే నాకు అని చెప్పలే మౌనంగా ఉన్నారు చూశారు ఇరవై ఏండ్లు కష్టపడ్డాడు ఇరవై ఏండ్లు కూడా చెప్పలేదు ఆయన ఒక్కరోజు మనసు కనిపించింది దాసు గారికి ఓ ఓ నేను ఈ పని చేస్తే నాకు చెప్పగలరు అవుతుంది చూస్తామని తెల్లవారుజామున ఆయన గ నది స్థానానికి వెళ్ళే స్థానానికి వెళ్ళేవారు ఆయన గురువుగారు ముసలాయన అయిపోయారు మెల్లగా మెట్లు దిక్కుతూ తిగుతూ తిగుతూ వెళ్ళారు స్టెప్స్ ఒక స్టెప్స్ కింద పడుకున్నారు ఆయన దాస్ గారు తెలియక చీకట్లో కాలు పెట్టారు కాలు పెట్టినే చేశారు కాలు పెడుతూనే రామరామ రామ 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 అన్నాడు ఎవరి మీద కాలు పెట్టానని ఉపదేశం అయిపోయింది స్వామి నాకు ఉపదేశమైంది తెల్లవారుజాము ఇచ్చేసారని ఏం చెప్పలేదు తతాస్తు ఏమి మళ్ళీ విసుక్కొని కోపపడలేదు దూరం మార్గ కూడా ఇక్కడ నిల్చొని ఇక్కడ పడుకుంటావా నువ్వు అసలు నేను పడిపోతుంటే నా కథ ఏంటి నేను చెప్పలేదు మనమైతే చెప్తూ నేనైతే చెప్తూ ఉంటాము ఆయన చెప్పలే తాస్తు అని వెళ్ళిపోయారు ఉపదేశమే ఇది ఫాలో అప్ అంటే ఏదో ఫాలో అంటే అంటేమో అనుకోవటం కాదు అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి మన శక్తి నేనెంత కనపడుతూనే ఉండాలి అప్పుడప్పుడు అప్పుడే మనకు పని అయ్యేది అట్లనే సంగీతం కూడా చేయాల భగవద్గీత కర్మ సంగీతాన్ని గురించి అడిగారు మూటికి సమాధానంగా మీకు చెప్పాను ఇంకా ఎక్కువ కావాలంటే డాలర్స్కి వచ్చి కనపడండి ద్విసహస్ర దళానికి కూడా మీరు వచ్చి కనపడండి చూడండి అది స్థలం ఉందో లేదో తెలియదు అక్కడ చేశారు ఎంత స్థలం ఉందో ఏమిటో తెలియదు ఇరవై వేల మందికి ఉండొచ్చు అన్నారు మరి ఎంత ఉంటారో ఏమిటో అది కనుక్కోండి సెక్రటరీ వాళ్ళకి అది ఆ సంబంధం నాకు లేదు జై గురుదత్త శ్రీ గురుదత్త విన్నారు కదండి గణపతి సచ్చిదానంద స్వామి గారు గురువు గారి మాటలు మన అందరికీ ఆశ్వర్యం తప్పకుండా భగవద్గీతను నేర్చుకుందాము దాని అర్థము తెలుసుకొని దాన్ని పా మనము పాటించే పద్ధతిలోకి మారుదాము సహస్రకళ అంటే వెయ్యి మంది కలిసి భగవద్గీతను పఠిస్తున్నారు అది అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ అనే ఊర్లో చేస్తున్నారండి ప్రపంచ దేశాల నుండి భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు ఒక వేదిక మీద సహస్రకళ అనే పేరుతోటి భగవద్గీతను పఠిస్తున్నారు సహస్ర అని ఒక వెయ్యి మంది అని చెప్తున్నారు కానీ గురువుగారు చెప్పినట్లుగా వెయ్యి మందికి పైగా భగవద్గీతని ఒక ఒకటేసారి పఠిస్తున్నారు అది తప్పకుండా వీక్షించండి ఆ కార్యక్రమాలు ఆ విషయాలు వివరాలన్నీ కూడా మీకు గణపతి సచ్చిదానంద స్వామి గారు ఎస్జిఎస్ వెబ్సైట్లో ఉంటాయండి మరి దత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారు ఎప్పుడు మీ ఆశీర్వచనాలు మా అందరికీ మా తెలుగు అనే రేడియో వీక్షకులు అందరికీ కూడా ఉండాలనేసి మరొక్కసారి మీకు మా పాదాభివందనాలు అండ్ ధన్యవాదాలు నమస్సులు